కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ శకం మళ్లీ మొదలైంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నారు. తొలుత సోనియా పేరును మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా పార్టీ నేతలంతా ఆమోదం తెలిపారు. గత 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే ఈ లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కలబురిగి లోక్సభ స్థానంలో తొలిసారి ఓటమి చవి చూశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కొత్త వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీనామా సమర్పించడంతో సోనియా అరంగేట్రం అనివార్యమైంది. 1998 మార్చి 14 కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోనియా 2017 డిసెంబర్ 16 వరకు పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. ఆమె తర్వాత బాధ్యతలు స్వీకరించిన రాహుల్ ఇటీవల రాజీనామా సమర్పించగా సిడబ్ల్యూసి తిరస్కరించింది.